నెంబర్ 1, పిల్లలు పుట్టిన వెంటనే ఎందుకు నడవరు? అప్పుడే పుట్టిన జంతువుల యొక్క పిల్లలు వెంటనే నడుస్తాయి, కానీ మనిషి మాత్రం పుట్టిన తర్వాత నడవడానికి సంవత్సరం టైం ఎందుకు పడుతుంది? అంటే మనిషి పుట్టే టైంలో మనిషి యొక్క బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అయి ఉండదు. ఎందుకంటే బ్రెయిన్ ఫుల్ గా డెవలప్ అయి ఉండాలంటే చాలా పెద్ద స్కల్ కావాలన్నమాట. అలా పెద్ద స్కల్ ఉంటే డెలివరీ చాలా కష్టం అవుతుంది. అందుకే ఫుల్ గా ఫామ్ అయిన బ్రెయిన్ ఉండదు. మనుషులకే కాదు జంతువులకు కూడా అంతే, బ్రెయిన్ పూర్తిగా డెవలప్ అవదు. కానీ జంతువులు పుట్టిన వెంటనే నడుస్తాయి. ఎలా అంటే అవి వాటి యొక్క టోస్ మీద మాత్రమే నడుస్తాయి, కానీ మనుషులు మాత్రం హీల్స్ ని టోస్ ని రెండూ యూజ్ చేయాలి. అంటే కంప్లీట్ పాదం మొత్తం నేల మీద పెట్టి నడవాలి. దానికి చాలా నైపుణ్యం కావాలి. దీనికోసం ఎక్కువ కోఆర్డినేషన్ మరియు బ్రెయిన్ పవర్ కావాలన్నమాట. అందుకే మనిషికి సంవత్సరం పడుతుంది నడవడానికి. ఇది చూడ్డానికి ఏలియన్ లాగా ఉంది కదా, కానీ ఇది ఫిష్. దీని పేరు ఇడియాకాంతస్ అట్లాంటికస్. దీన్ని బ్లాక్ డ్రాగన్ ఫిష్ అని కూడా అంటారు. ఈ ఫిష్ ని సముద్రంలో 6,600 అడుగుల లోతులో కనుగొన్నారంట. ఆడచేపలు వాటి శరీరం మీద 6 చారలు కలిగి బ్లాక్ కలర్ లో ఉంటాయంట. మగచేపలు గోధుమ రంగులో ఉంటాయంట. ఆడచేపలు 16 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయంట, కానీ మగచేపలు కేవలం 2 అంగుళాలే ఉంటాయంట. వీటికి ఉన్న స్పెషల్ ఏంటంటే రేడియం స్టిక్కర్ లాగా వీటి శరీరం రాత్రి వేళ మెరుస్తుందంట. ఇది వాటి ఆహారాన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక వలలాగా పనిచేస్తుందంట.